హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపతి. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపతి వికే స్టోరీస్. సో అట్లే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది సంపతి వికే స్టోరీస్ అని. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో అక్కడ కూడా మనం 1000 ఫాలోవర్స్ అయితే చేద్దాం అనమాట. సో అట్లే, సో ఎవరైతే ఇంకా మన 90% పీపుల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, మీరందరూ కూడా కంపల్సరీ ఈ వీడియోలైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి. మన ఛానల్ రీచ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా వీడియో మాత్రం లైక్ చేయండి. సో అప్పుడే మన రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నా అనుభవాల్లో మొదటిది అన్నమాట. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, సో నా అనుభవాలు అని చెప్పేసి తీద్దాం అనుకున్న సిరీస్ లాంటిది ఒకటి అని చెప్పేసి అందులో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వెళ్ళకంటే ముందు, సో నేను చెప్పిన లాస్ట్ వీడియోని మన కమ్యూనిటీ అయితే మనం సర్కిల్ అనేది పెంచుకోవాలని చెప్పేసి, సో ఎవరైతే ఇంకా యూకేలో ఉంటారో వాళ్ళైతే, సో ఇన్స్టాల్ అయితే ఒకసారి మెసేజ్ చేయండి. సో మీ యూనివర్సిటీ అండ్ మీ పేరు అలాగా. సో మనమైతే కొంచెం కాంటాక్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తేనే కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదా మనకు మనమైనా సరే హెల్ప్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, సో నా అనుభవాల్లో మొదటిది, సో ఎక్కువ అయితే చెప్పాలండి. సో చెప్పేస్తాను మీకైతే. సో నేను ఫస్ట్ ఇక యూకే వచ్చిన తర్వాత నేను ఫీల్ అయింది ఒక సిచ్యువేషన్ అయితే నేను ఉందన్నమాట. సో అది వచ్చేసి నో చెప్పకపోవడం. సో నేను ఎట్లా అంటే, అవతలలో మనకు ఏదో కన్విన్స్ చేసి మనతో అయితే పని చేసేసుకుంటారు అన్నమాట. సో దానివల్ల సఫర్ అయ్యేది మనమే. సో ఎందుకంటే మనం ఇక్కడ వచ్చింది మన కెరీర్ అనేది చూజ్ మంచిగా ఉండడం చెప్పేసే కదా. సో దాన్ని అయితే మనం చెడగొట్టుకోవద్దు అనమాట. సో ఒక చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు కానీ అది మీకు మళ్ళీ 1 ఇయర్ మొత్తం మళ్ళీ వీసా అప్లై చేసేంత వరకు మీకు అది మైండ్లోనే ఉంటుంది అనమాట. వీక్లీ మనం 20 అవర్స్ ఇక్కడ వర్క్ చేయాలన్నమాట. సో 20 అవర్స్ కంటే ఎక్కువ పని చేయకూడదు. సో అది ఇల్లీగల్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది ఎట్లా అయిపోతుంది అంటే, మీరు నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ అప్లై చేసేటప్పుడు, సో వీసా అప్లై చేస్తున్నప్పుడు మీకు వర్కింగ్ అవర్స్ వాళ్ళు చూస్తారనమాట. సో అందరికీ చూస్తారని చెప్పాను కానీ ర్యాండమ్గా తీసినప్పుడు కానీ చెక్ చేస్తే మీ వర్కింగ్ అవర్స్ అనేవి 20 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే పిఎస్డబ్ల్యూ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అట్లా అని అందరికి అలాగే అవుతుంది అంటే చెప్పలేము. ఎందుకంటే కొంతమంది 10 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేసినా కానీ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు సో వాళ్ళకు కూడా వీసా వచ్చినాయి. అలాగే 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 2 వీక్స్ వీసా రిజెక్షన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఒక స్టోరీ అయితే చెప్తాను అన్నమాట, మీకు విని దాని నుంచి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక స్టూడెంట్ అనుకోండి, ఇంటర్నేషనల్ స్టూడెంటే, యూకేకి అయితే వచ్చిండు. సో జాబ్ అయితే దొరికిందనమాట తనకి. సో తను వీక్లీలో 4 డేస్ అయితే జాబ్ చేయాలి. సో షిఫ్ట్కి అయితే 4 డేస్ వెళ్ళాలి. సో డైలీ మీకు ఒక 5 అవర్స్ అయితే కౌంట్ అవుతుంది. సో 20 అవర్స్ అయితే తను వర్క్ చేయాలన్నమాట. సో ఇక్కడ షిఫ్ట్స్ ఎట్లా ఉంటాయంటే, కొన్నిసార్లు 4 డేస్లో మీకు 18 అవర్సే రావచ్చు, 17 అవర్సే రావచ్చు. వాళ్ళ బిజినెస్ రన్ అయ్యే టైంలో ఉంటేనే మీకు షిఫ్ట్స్ అయితే అసైన్ చేస్తారనమాట. సో అట్లా తను ఒక వీక్లో 3 డేస్ లోపలనే 18 అవర్స్ అయితే కంప్లీట్ చేసిందనమాట. 3 డేస్లో 18 అవర్స్ కంప్లీట్ చేసిండు. రిమైనింగ్ డేలో అతను చేయాల్సింది అంతా ఇంకా 2 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. సో షిఫ్ట్కి అయితే వెళ్ళిండు తను. సో వెళ్ళాక 2 అవర్స్కి అంటే 6కి వెళ్తే 8 వరకు తను రిటర్న్ కావాలన్నమాట. సో సైన్ అవుట్ అయిపోవాలి. కానీ అక్కడ మళ్ళీ మేనేజర్ ఏం చెప్పిందంటే తనకి, సో ఏం కాదు, నేను నెక్స్ట్ వీక్లో దీన్ని యాడ్ చేస్తాను, ఈ 2 అవర్స్ 3 అవర్స్ ఎక్స్ట్రా ఏవైతే నువ్వు వర్క్ చేస్తున్నావో దాన్ని యాడ్ చేస్తా, నీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో తనకు తెలుసు మళ్ళీ ఇష్యూ అవుతుంది, ఎందుకు వచ్చిన బాధ, రేపు పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మళ్ళీ దాని నుంచి మన ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి. సో తను చెప్పిండు మేనేజర్కి, అయితే కన్వే చేసిండు. కానీ మేనేజర్ కావాల్సింది ఆ టైంలో తను మస్తు చాలా చెప్తాడు, ఎందుకంటే తనకు కావాల్సింది ఆ టైంలో వర్కర్ అయితే తనకు కావాలి, ఎందుకంటే బిజినెస్ అప్పుడు బిజీ ఉంటుంది ఆ టైంలో. సో కావాలి కాబట్టి చెప్పిండు తనకు. నెక్స్ట్ వాళ్ళు యూకే వాళ్ళు తనకు తెలిసిన ఏదో కొంచెం నాలెడ్జ్ తోటి మనం కన్విన్స్ చేయాలి కదా. సో అట్లా చెప్పారనమాట. ఏమని, ఈ 14 డేస్ పీరియడ్ ఏ చూస్తారు, 40 అవర్స్ వర్క్ చేసిరాలే అని చెప్పేసి, ఇట్లా వీక్లీ చూడరు అలా ఇలా అని చెప్పేసి తనకున్న ఏదో తెలిసి నాలెడ్జ్ తోటి చెప్పేస్తాడనమాట. మనకు తెలుసు కదా, స్టూడెంట్స్కి తెలుసు, అయినా సరే కానీ గట్టిగా చెప్పలేకపోవడం. సో అటువంటి సిచ్యువేషన్లో కన్విన్స్ అయిపోయి వర్క్ అయితే చేసిందనమాట. సో ఓకే,
ఆ వీక్లో 22.5 అవర్స్ అయింది. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే తర్వాతకి సిచ్యువేషను. సో ఓకే, ఆ రోజు వర్క్ చేసిండు అయిపోయింది, కానీ 1 ఇయర్లో మొత్తం తను మళ్ళీ పిహెచ్డబ్ల్యూ గురించి ఎప్పుడన్నా ఆలోచించినా కానీ, పిహెచ్డబ్ల్యూ వీసా వేసినప్పుడు అప్లై చేసినప్పుడు కానీ, ఈ 2 అవర్స్ ఏమైనా ఇష్యూ చేస్తా అన్న టెన్షన్ భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో ఇది చేసిన కొన్ని రోజులు కూడా మనకు అదే ఆలోచనలో ఉంటాం, మనం ఎందుకు చేసినాం చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి. ఎందుకంటే అది లీగల్ కాదు, 20 అవర్స్ కంటే ఎక్కువ ఒక వీక్లో మీరు అసలు వర్క్ చేయొద్దు. అది మేనేజర్ వాడు ఎంత చెప్పని ఎంత ఇస్తానా కానీ చేయకండి, అది ఇల్లీగల్ కిందకే వస్తుంది, క్రాస్ చేసినట్టే అవుతుంది లిమిట్ అది. సో ఈ 14 డేస్కు అట్లా ఏం కౌంట్ చేయరనమాట. సో 2 వీక్లీ 20 అవర్సే కౌంట్ చేస్తారు, ఎందుకంటే మన ఎన్ఐ నెంబర్తో మొత్తం లింక్ అయి ఉంటుంది మనకి ఈ వీక్ ఎంత వర్క్ చేసిండు ఏందని చెప్పేసి. సో ఇది ఫస్ట్ నో చెప్పకపోవడం, ఆ స్టూడెంట్ ఒక ఎక్స్పీరియన్స్, ఇది అర్థమైంది అనుకుంటుంది అందరికీ. సో అందుకనే అటువంటి పనులు అయితే చేయకండి, ఎవడు ఇస్తా అన్న కూడా చేయకండి అసలు 20 అవర్స్ కంటే ఎక్కువ. ఓకే, సో ఎందుకు చేయొద్దు అంటే చెప్తున్నా కదా, ఇది మనం ఇక్కడ ఏమి వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేస్తారంటే మనలాని మన జాబు వాడి చేయకపోతే మనకు అసలు జాబే లేనట్టు, అసలు యూకేకి 2 లక్షలు కట్టి వచ్చి ఈ వర్క్ జాబ్ చేయడానికి వచ్చినట్లు బిహేవ్ చేస్తారన్నమాట. సో అట్లా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు అది ఇదని. సో తనకేం ప్రాబ్లం కాదు ఇక్కడ, అయ్యేదంతా స్టూడెంట్స్ మనకే అవుతుంది అన్నమాట. సో అందుకని చెప్తున్నా మీకు, క్రాస్ చేయకండి 20 అవర్స్ అయితే ఎప్పుడు. సో మీకు అనవసరమైన టెన్షన్ అన్నమాట ఇది ఒకటి. సో మళ్ళీ ఏం కాకపోవచ్చు, ఎందుకంటే చెప్పినా కదా కొంతమంది 18 అవర్స్ వర్క్ చేసినా 17 అవర్స్ వర్క్ చేసినా ఇంకెక్కువ చేసినా కూడా వీసా వచ్చింది, తక్కువ చేసిన వాళ్ళు కూడా పోయింది, అది డిపెండ్స్, అది మన చేతుల్లో ఉండదు అది. సో మీరైతే ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే 20 అవర్స్ కంటే ఎక్కువ అయితే వర్క్ చేయకండి. ఓకే, సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓ స్టూడెంట్ది. సో మీకైతే యూజ్ అయిందని అనుకుంటున్నా. సో ఇంకా జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మీకు నావి కానీ నేను తెలుసుకున్నవి కానీ ఇవన్నీ మీకు కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ఓకే, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇది వీడియో అయితే. సో మన ఛానల్ ఇంకెవరితో ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టడీస్. సో మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి, తొందరగా అక్కడ 1000 ఫాలోవర్స్ అయితే చేద్దాం. సో ఇంకా మన అనుభవాలు ఇంకేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.